క్రియేషన్స్ నిర్మించిన మన ప్రవీణ్ సత్తారు, దర్శకత్వం వహించిన మా సోదరుడు డాక్టర్ రాజశేఖర్ గారు కథానాయకుడిగా నటించిన లాంచ్కి చేసిన అందరు కూడా నా హృదయపూర్వక కళాభివందనం తెలియజేసుకుంటున్నాను. బాగుంది, చూసాక ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. అంటే ముందుగా ప్రవీణ్ సత్తారుని నేను అభినందించాలి ఈ సభాముఖంగా, ఎందుకంటే మనకున్న చాలా అరుదైన అంటే డైరెక్టర్స్లో అంటే ఆయన చేసే సినిమాకి ఎటువంటి సంబంధం లేకుండా, అంటే మొదట్లో అది రొటీన్ లవ్ స్టోరీ, లేకపోతే ఎల్బిడబ్ల్యూ చందమామ కథలు, దాని తర్వాత గుంటూరు టాకీసు, ఇప్పుడు ఈ గరుడ వేగ చిత్రం, ఒక చిత్రానికి ఎటువంటి సంబంధం లేకుండా ఎంతో అద్భుతంగా కళాం తల్లికి, అలాగే ప్రేక్షక దేవుళ్ళకు వాళ్ళకు ఏదైతే అప్పుడప్పుడు ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి అన్న వస్త్రాలన్న అవసరాలతో పాటు ఈ యొక్క సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు మనిషి, అటువంటి మరి సినిమా ఎలా ఉండాలి, ప్రేక్షకులను ఎలా రంజింపజేయాలి, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎలా అలరించాలి, అలాగే అన్నీ అంటే సకుటుంబ సపరివార సమేతంగా ప్రేక్షకులు వచ్చి ఈ సినిమాలు చూసే విధంగా ఆయన ప్రతి పిక్చర్ని మలుచుకుంటున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఆయన సభాముఖంగా ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా బ్రదర్ రాజశేఖర్ గారు విలక్షణ నటుడు, మొదటించి కూడా సినిమాకి ఆయన కూడా కథనంలో అయితేనేమి, ఆయన ఎంచుకునే కథలు అయితేనేమి, లేకపోతే ఆయన చేసే పాత్రలు అయితేనేమి, ఆయన ఇచ్చే పర్ఫార్మెన్స్లో అయితేనేమి ఎంతో భిన్నంగా నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో ఆయన చెరగిన ముద్రని ఆయన ఆపాదించుకున్నారు. అటువంటిది ఇప్పుడు ఈ గరుడ సేవలో కూడా, ఈ గరుడ వేగ చిత్రంలో కూడా ఎంతో చూస్తున్నాం మనం, ఎంతో వేగంగా ఆయన నటనలో ఎంతో చురుకుతనం, ఎంతో చురుకుతనం కలబోస్తుంది. కానీ సార్ అంత స్పీడ్ కాదు, ఏం కాదు, మన జనరేషన్ అటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జనరేషన్. సో ఎందుకంటే ముఖ్యంగా మేము కోరుకునేది సినిమా ముఖ్యంగా నిర్మాత బాగుండాలి, నిర్మాత బాగుంటేనే చలనచిత్ర పరిశ్రమ బాగుంటుంది. కాబట్టే మేము ఒక గౌతమబుద్ధ శాతకర్ణి లాంటి సినిమా 79 రోజుల్లో పూర్తి చేయడం కానీ, పైసా వసూలు 78 రోజుల్లో చేయడం కానీ, ఇప్పుడు ఇదిగో కళ్యాణ్ గారు చెప్తున్నా వార్నింగ్ ఇస్తున్నా ఆయనకి, దానికంటే మనం ఒక రోజున తక్కువలో మనం పూర్తి చేయాలని సినిమా, అంటే పూర్తి చేయడం అంటే చుట్టేయడం కాదు సినిమా. ఇప్పుడు చిత్రానికి నేను చేసే సినిమాలు ఒక ఇప్పుడు ఎలాగైతే ప్రవీణ్ సత్తార్ గురించి అని చెప్పాను, లేకపోతే సోదరుడు రాజశేఖర్ డాక్టర్ రాజశేఖర్ గారి గురించి చెప్పాను, అలాగే చిత్రం నాన్నగారి విషయంలో అయితేనేమి, నా విషయంలో అయితేనేమి, సినిమాకి అలాగే సినిమాల్లో పాత్రకి ఎంతో తేడా ఉంటుంది, ఎంతో వైవిధ్యం ఉంటుంది. సో అలాంటి మంచి వైవిధ్యమైన ప్రతి సినిమాకి డబ్బులు ఖర్చు పెట్టకల్లా, ఇప్పుడు ఈ రోజుల్లో జనంకి అర్థం కావట్లేదు అసలు ఎందుకింత ఖర్చు డబ్బు ఖర్చు పెట్టారని ప్రజలు చర్చించుకుంటున్నారు, అసలు ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది నిర్మాతకి తెలియట్లేదు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజుల్లో ఇండస్ట్రీ. సో అటువంటిది మన ప్రేక్షకులు ఒక ప్రత్యేకమైన అభిరుచి ఏంటంటే నాన్నగారి నుంచి కూడా ఏదైనా కొత్తదనాన్ని ఇస్తే ఆ కొత్తదనాన్ని వాళ్ళు ఆస్వాదించడం, గౌరవించడం, దాన్ని అభినందించడం, అభిమానించడం అన్నది మన ప్రేక్షకుల్లో ఉన్న ఒక అరుదైన అంటే మన భారతదేశంలోనే ఎక్కడా లేని అరుదైన ఒక అభిరుచి మన తెలుగు ప్రేక్షకులకు ఉంది. సో అలాగే నేను కానీ మా సోదరుడు కానీ ఎటువంటి, లేకపోతే డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కానీ ఎటువంటి కొత్తదనాన్ని అందజేస్తున్నా దాన్ని అభిమానిస్తున్నారు మీరంతా కూడా. అలాగే ఈ చిత్రాన్ని కూడా ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. అలాగే అందరు కూడా ఎంతో కష్టపడ్డారు కనిపిస్తుంది స్క్రీన్ మీద, గ్రాఫిక్స్ అయితేనేమి, లేకపోతే ఫోటోగ్రఫీ విషయంలో అయితేనేమి, మరి మిగతా నటీనటులంతా కూడా అంతా కలిస్తేనే ఒక సినిమా ఏది సమిష్టి కృషి సినిమా అన్నది. సో అందరి కష్టం ప్రతి వాళ్ళ యొక్క ఏదైతే ఇప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు సార్ చెప్పారు నెక్స్ట్ సినిమా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నువ్వు నేను చేద్దామని చెప్పారు, అది మర్చిపోయే లోపల నేను చెప్పేస్తున్నా, ఆయన్నే నేను సైడ్ క్యారెక్టర్. ఇక్కడ
ఆయన ఏం మాట్లాడినా అదంతా ఇంకో రకంగా తీసుకోండి, ఆపోజిట్. వెరీ గుడ్, అది అది ఉండాలి మాకు మంచి హెల్తీ. అంటే స్పర్ధ వర్ధతే విద్య అంటాం, అంటే పోటీ లేనిదే ఏ రంగంలో కూడా ఫలితాలు అంత ఆశాజనకంగా ఉంటాం. అలాగే నటి నటులు కూడా నేను అనుకున్నాను, నేను కూడా ఏంటి ఎప్పుడు నాయకుడిగా చేయడం, ప్రతి నాయకుడిగా కూడా చేద్దామని కొన్ని కొన్ని సినిమాలు ఎంచుకోవడం జరిగినాయి. నేపథ్యాలు రాణా సినిమా ఉంది, అలాగే సుల్తాన్ పిక్చర్లో ద్విపాత్ర అభినయం ఒకటి, టోటల్గా నెగిటివ్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్ ఇచ్చుకుంటూ పాత్రకి. సో ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేయడం, అంటే ఇందాక చెప్పొచ్చేది ఏంటంటే అటువంటి ప్రయత్నాలన్నిటి కూడా ఆశీర్వదిస్తున్నారు మీరంతా. సో ముందుగా హెడ్స్ ఆఫ్ టు మన తెలుగు ప్రేక్షకులకి. సో ఇటువంటి సినిమాల్ని ఆదరించి ఇంకా ముందు ముందు ఇటువంటి మంచి సినిమాలు చేయడానికి మాకు ఒక ఉత్సాహాన్ని కలగజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ప్రేక్షక మహాశయులు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మా నిర్మాత గారు నా లేదా కోటేశ్వరరాజు గారు పేర్లోనే కోటేశ్వరులు. సో బాగా కనక వర్షం, ఎందుకంటే ఏదైనా ఇటువంటి మళ్ళీ పెట్టింది, పెట్టిన పైన ఇంకొంచెం వస్తే మళ్ళీ దాన్ని మళ్ళీ పెట్టి ఇంకో సినిమాకి. సో ఒకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి, జీవిత గారికి చెప్పాలి, జీవిత గారికి అంటే ఆవిడ అంటే శివాని శివాత్మిక వాళ్ళు సమర్పించు. నేను ఈ సినిమాలో కనిపించాను కానీ దీనికి ఎవరు ఇద్దరంటే ప్రవీణ్ సత్తార్ గారు మెయిన్, అన్ని ఆయన ప్రొడక్షన్ నుంచి డైరెక్షన్ నుంచి ఈవెన్ ఇప్పుడు డిజైనింగ్ నుంచి పోస్టర్ డిజైనింగ్ నుంచి బిజినెస్ కూడా ఆయనే చేస్తున్నారు. ఇట్స్ గ్రేట్. అండ్ ఆయన హెల్ప్ చేసింది అది మేము కథలు చెప్తాము. సెంటర్ చెప్పడం మర్చిపోయాను మాట, అమ్మాయిలు శివాని శివాత్మిక వాడు సమర్పించు జో క్రియేషన్స్. ఏదైనా కింద ఉన్నారంటే అండు వాడు సమర్పించాను కింద కూర్చోబెట్టి రావాలి. అటువంటి మంచి ఎంటర్ప్రీనర్స్ ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఒక కంపెనీలా తయారైంది. ఇప్పుడు ఇప్పుడు మారుతున్న తరాలు అయితేనేమి మారుతున్న రోజులు. సో అటువంటి తరుణంలో శివాని శివాత్మిక లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకుంటున్నందుకు వాళ్ళకి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. మంచి భవిష్యత్తు వాళ్ళిద్దరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే జీవిత గారి గురించి చెప్పడం ఇందాక మరి ప్రతి దాంట్లోనూ ప్రవీణ్ సో అన్నిట్లో ఎలాగైతే ప్రవీణ్ సత్తారు గారు అందరు అన్నిట్లో కూడా ఇందాక బ్రదర్ చెప్పినట్టు అన్ని విషయాల్లో కూడా కలగ చేసుకుని, అలాగే ఒక కనిపించని అదృశ్య శక్తి అదృశ్య స్వరూపమే జీవిత గారు ఆవిడ కూడా ఈ సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.